ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది, రైతులకు ఒక శుభవార్త చెప్పింది. ఎందుకంటే రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం మాది అని చెప్పుకునే జగన్ సర్కారు రైతులకు సంబంధించి ఏం చేయబోతోంది, ముందు ముందు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది, పూర్తిగా రైతు శ్రేయస్సు కోసం ఏం చేయబోతుంది అనే దాని మీద ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కొన్ని కీలక నిర్ణయాలను, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఒకవేళ ఇవన్నీ చూస్తే కనుక రైతుల తీరులో కానీ ఏమన్నా మార్పు వస్తుందేమో, అంటే రాజధానికి సంబంధించి అమరావతి రైతులు చేస్తున్న యాజిటేషన్ ఏదైతే ఉందో, ఇలాంటి సందర్భంలో రైతులకు మేలు చేకూరేలాగా, పూర్తిగా రైతులందరూ బాగుపడేలాగా తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆయన, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కన్నబాబు బయటపెట్టారు. అయితే ప్రధానంగా రైతుల కోసం అంటే ప్రకృతి వ్యవసాయ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి జర్మనీకి చెందిన ఒక కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దాదాపు 711 కోట్ల రూపాయలతో ఈ ప్రకృతి వ్యవసాయం ప్రారంభించబోతున్నావు అని చెప్పి అఫీషియల్గా ప్రకటించారు. అయితే ఇది మొత్తం దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 600 గ్రామ పంచాయతీల్లో ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ప్రారంభించబోతున్నారు. అంటే ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి, ఎంఓయూలు కుదుర్చుకున్నారు కాబట్టి ఆ కంపెనీ పెట్టుబడులకు పెట్టడానికి కానీ రుణాలకు సంబంధించి కానీ ఇవన్నీ త్రూ ఆ కంపెనీ ద్వారా జరిగే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా రైతులకు మేలు జరుగుతుంది అనేది ఒక నిర్ణయం అన్నమాట. అలాగే వ్యవసాయానికి సంబంధించి, అలాగే వ్యవసాయ శాఖ, అలాగే పరిశ్రమల శాఖ ఈ రెండూ కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీలో, ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీలాగా ఉండి ఈ రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతులకు ఎలాంటి అంటే పశుగ్రాసానికి సంబంధించి కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించి కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీగా ఏర్పాటయ్యి ఈ రెండు శాఖలు కూడా ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్గా ఉండి రైతులకు కావాల్సినవన్నీ అందించబోతున్నారు. ఇది ఒక జగన్ గారు తీసుకున్న ఒక కీలక నిర్ణయం. అలాగే ఎగుమతులు ఏవైతే ఉంటాయో, ఇక్కడి నుంచి వీళ్ళు పండించే పంటలు కానివ్వండి, ఇవన్నీ పూర్తిగా మన పోర్టుల నుంచే, ఇంతకుముందు పక్క రాష్ట్రాలకు చెందిన పోర్టుల నుంచి ఎగుమతి అవేవి, పూర్తిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులను ఉపయోగించుకొని ఇక్కడి నుంచే ఎగుమతులు చేసేలాగా, ఎక్స్పోర్ట్ చేసేలాగా, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేలాగా కూడా ఈ పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ రెండూ కలిపి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే అనంతపురం హార్టికల్చరల్ హబ్గా కూడా మార్చేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అనేది కన్నబాబు గారు ప్రకటించారు. అయితే ఇదే టైంలో రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా న్యాయం చేయబోతున్నాము, త్వరలో రైతులు ఎవరిని వదులుకునే ఉద్దేశంలో, అంటే ఈ ప్రాంతాలు మాకు అవసరం లేదు, ఈ ప్రాంత రైతులతో మాకు పని లేదు అనే ఉద్దేశంలో జగన్ గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో లేదు అని ఆల్రెడీ ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్లో నందిగామ సురేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే టైంలో కన్నబాబు గారు కూడా బయటపెట్టారు. ఖచ్చితంగా రైతులు పక్షపాతి మా ప్రభుత్వం, రైతులకు పూర్తి న్యాయం చేస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయు, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు, రాజధాని అంశం రాజధాని అంశమే, రైతులకు సంబంధించి ఎలాంటి మేలు చేకూర్చాలి, ఎలాంటి న్యాయం చేయాలి, రైతుల సంక్షేమానికి, రైతుల అభివృద్ధి కోసం ఇంకా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఇప్పటికే క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి పరిశీలన చేస్తున్నారు. ఆ పరిశీలన ఇప్పటికే దాదాపు ఒక కొలుక్కొచ్చింది. ప్రస్తుతం ఈ నిర్ణయాలు అయితే తీసుకున్నారు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి 600 గ్రామ పంచాయతీల్లో తీసుకునే ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంటుంది. అందరికీ కూడా రైతులందరి శ్రేయస్సు ఉద్దేశించి, రైతులు అందరూ ఆర్థికంగా బాగుపడాలనే ప్రధాన లక్ష్యంతోనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ ప్రభుత్వం అనేది కన్నబాబు గారు చేసిన ప్రకటన సారాంశం. చూద్దాం మరి దీనికి సంబంధించి రైతులు ఏమన్నా వెనక్కి తగ్గుతారా, ఆందోళన అయ్యి విరమిస్తారా, రైతు ప్రభుత్వంగా చెప్పుకునే జగన్ గారి పరిపాలన రైతులకు నచ్చుతుందా లేదా ఈ పథకాల ద్వారా అనేది వేచి చూడాలి. స్టేట్యూన్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.